నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో ప్రకటించడమే బీజేపీ ప్రధాన కర్తవ్యమని వెల్లడించిన కేంద్ర మంత్రి శుక్లా. తమ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేసిన ప్రకాశం జిల్లా కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రారంభించిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఈ నెల 22న ఒంగోలు చేరుకుంటుందని వెల్లడించిన డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పిగిలివేయడమే బీజేపీ ముందున్న ప్రధాన కర్తవ్యమని కేంద్ర సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా వెల్లడించారు. విష్ణుప్రియా కన్వెన్షన్ హాల్లో జరిగిన 4 జిల్లాల శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి శుక్లా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవినీతికి మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు ఏ విధంగా తరిమికొట్టారో నరేంద్ర మోదీ కూడా అదే విధంగా చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడని, వాటికి సమాధానం చెబుతానని శుక్లా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సునీల్ దేవర్జీ, కేంద్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా సాంబయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖలీఫతుల్లా బాషా, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. लेकिन उसके पहले इस देश के लिए नरेंद्र मोदी जी क्या कर रहे हैं, जैसे पुरंदेश्वरी जी ने एक झटके के साथ तेजी के साथ अनेक योजनाओं को गिना दिया और मुझे भी ताली बजानी అంటే మనం ఇక్కడ గమనించాలి, మరి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ చేయట్లేదు, మనకి ఏమి సహకరించట్లేదు అని చెప్పి వారు చెప్తున్నారు. నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదవారికి సంక్షేమాన్ని అందివ్వడానికి వారు రేయింపములు కృషి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సునీల్ దేవర్ గారు యొక్క భాషని సంభాషణని నేను తర్జుమా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఏక పిగిన కొన్ని పథకాల గురించి చెప్పానో వాటిని ప్రస్తావించి నాకు నేను కూడా చప్పట్లు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి వారు తెలియజేస్తున్నారు. ఆజ్ దేశ్ కా కోయి ఐసా గావ్ నహీ రహ గయా హై జహాన్ బిజ్లీ నా పహుంచ్ గయీ హో. జబ్ నరేంద్ర మోదీ జీ ఆయే థే తో 15,000 గావ్ ఐసే బాకీ థే జిస్మే బిజ్లీ నహీ థీ. आज इस 4.5 साल के अंदर ही नरेंद्र मोदी ने प्रत्येक गांव में बिजली को पहुंचाने का काम किया. मनु అధికారంలోకి రాకముందు అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారంలోకి రాకముందు దేశంలో 15,000 గ్రామాల్లో మరి విద్యుత్తు లేనటువంటి విషయం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెను వెంటనే ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే దేశంలో విద్యుత్ లేనటువంటి ప్రతి గ్రామానికి కూడా ఇవాళ విద్యుత్తుని అందించినటువంటి విషయాన్ని మనం గమనించాలి. మాతా ఓ బహనో కే ఆంఖో సే బహతే హువే ఆసూ కో దేఖ్ కర్కే జిస్కా మన్ పిఘల్ గయా హో ఔర్ యే సోచా హో కి అబ్ హమారీ మాతా ఓ బహనో కే ఆంఖో మే ఆసూ నహీ ఆయేంగే వహ్ ఆద్మీ ఆగే బఢతా హై ఉజ్వలా కీ శురువాత్ కర్తా హై ఔర్ ఆజ్ ఇస్ దేశ్ మే 5 కరోడ్ లోగో కే పరివారో మే జో గరీబీ రేఖా కే నీచే జీ రహే హై చా హిందూ హై చా ముస్లిమాన్ హై చా సిక్ హై చా ఈసాయి హై. వాటికి స్టిక్కర్ అతికించినవే కాదు, స్టిక్కర్ అతికించి అర్హులైనటువంటి వాళ్ళు తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ జన్మభూమి కమిటీల ద్వారా వ్యాపారం చేస్తున్నాడా లేదా? జన్మభూమి కమిటీని మధ్యలో బ్రోకర్లుగా పెట్టి వాటిని వ్యాపారం చేసుకుని జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర నుండి ముఖ్యమంత్రి కొడుకు దాకా పంది కొక్కుల్లాగా తింటూ నిరంతరం నరేంద్ర మోడీ గారిని తిడుతూ బతుకుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉంటే నా రాజ్య
చేస్తారు బాబున్నాయని. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లక్షల కోట్ల రూపాయల నిధుల్లో నిరంతరం కమిషన్లు తింటూ ప్రపంచ బ్యాంకు నుండి తీసుకొచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ప్రధానంగా అందరికీ కనబడే విధంగా కనబడేటువంటి చోట్ల ఉన్నటువంటి గోడ మీద మనం మన కమలం గుర్తు యొక్క గుర్తుని మనం పెయింట్ చేయాలి. అదేవిధంగా ప్రతి బూతులో 10 మంది సభ్యులకి తక్కువ కాకుండా బూత్ కమిటీ వేయాలి అని చెప్పి ఆదేశించారు. మనం వేస్తున్నాం. ఇవాళ ఆ 10 మందిని 25 మంది సంఖ్యని పెంచవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఆ పెంచుతున్నటువంటి తరుణంలో 10 అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇందాక చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణని కొన్ని చోట్ల ముస్లిం మైనారిటీలు ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల ఎస్సీలు ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల ఓబీసీలు ఉండకపోవచ్చు. కనుక మీరు ఆ సమీకరణ దృష్టిలో పెట్టుకుని దానికి తగిన విధంగా మనం కొత్త సభ్యుల్ని కమిటీల్లో వేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 10 సంఖ్య నుండి ఇవాళ మనం 25 మంది కమిటీ సభ్యులు వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ సామాజిక సమీకరణ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా సర్వవ్యాప్తి సర్వస్పర్శి సర్వవ్యాప్తి అయ్యాం. మనం ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అయితే సర్వస్పర్శి అంటే ప్రతి సామాజిక వర్గానికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్ద పీట వేస్తుంది అనేటువంటి ఆ మెసేజ్ మనం ఎప్పుడైతే ఈ యొక్క సమీకరణ దృష్టి పెట్టుకుని మనం కంప్లీట్ చేసేసామో సర్వస్పర్శి కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. కనుకనే ఇది చాలా ప్రధానమైనది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ భారత్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి తెలియజేశారు. విష్ణుప్రియా కన్వెన్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుతో కలిసి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా భారత్ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా 7000 బాక్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా కానీ ఫేస్బుక్ ట్విట్టర్ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయవచ్చునని పురంధేశ్వరి ఈ సందర్భంగా సూచించారు. అంటే భారతదేశ మనసులోని మాట తెలుసుకోవటం కోసం దేశవ్యాప్తంగా మేము అన్ని ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతోంది. దాదాపుగా కొన్ని 7000కు పైగా ఇటువంటి బాక్సుల్ని, పెద్ద బాక్సుల్ని, ఇది చిన్న కార్యక్రమం కాబట్టి ఒక చిన్న బాక్స్ని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. అలాంటివి పెద్ద పెద్ద బాక్సులు 7000కు పైచులకు బాక్సుల్ని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉంచడం జరిగింది. ఇది కాకుండా దాదాపుగా 400కు పైగా చైతన్య రథాలు, యాక్చువల్ చెప్పాలంటే ఒక వ్యాన్స్, వీడియో వ్యాన్స్ లాంటివి, అవన్నీ కూడా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అవి వెళ్తూ ఇటువంటి బాక్సుల్లో ప్రజల సూచనలని అభిప్రాయ సేకరణ రూపంలో తీసుకోవటం జరుగుతోంది. ఇది కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎవరన్నా సూచనలు ఇవ్వదలుచుకుంటే దానిలో ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, మరే ఇతర మార్గ ఈమెయిల్ ద్వారా కానీ, వెబ్సైట్లో కానీ ఇటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కార్యకర్తగా ఉన్న మా దగ్గరకే కొంతమంది 100 మంది వచ్చి, ఈరోజు కూడా నాకు చాలామంది వచ్చి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కొన్ని సూచనలు అద్భుతమైన సూచనలు, కానీ అన్ని సూచనలని మేము ఒక్కరం ప్రతి ఒక్కరం దాన్ని అర్థం చేసుకునే ఒక రకంగా అటువంటి పరిజ్ఞానం కూడా మనకు లేకపోవచ్చు. సో ఇదేంటంటే ఇది ఒక సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. దీనివలన అన్ని వర్గాల స్పెషలిస్టులను కూడా ఈ మేనిఫెస్టో కమిటీ వారు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఆర్థిక నిపుణులు, ఇంధన రంగ నిపుణులు, ఇట్లా ప్రతి సెక్టర్కు సంబంధించిన వారు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన నిపుణులు, అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిపుణులు, అలాగే ప్రయాణాల గురించి సంబంధించినటువంటి, టూరిజం సెక్టర్కి సంబంధించినటువంటి నిపుణులు, అన్ని సెక్టర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఈ వచ్చినటువంటి సూచనలని వాటిని పరిశీలించి ఏవైతే అమలుకి అవకాశం ఉన్నదో, ఏవైతే మంచి సూచనలుగా భావిస్తారో వాటన్నిటినీ కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచాలి అన్న ఉద్దేశంతో ఈ పార్టీ, మా పార్టీ ముందుకెళ్తోంది. భారతదేశ గుండె చప్పుడు స్పందన ఏ రకంగా ఉంది తెలుసుకుని
దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భంలో వస్తుంది అని చెప్పి అనేక సర్వేలు కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో వాటిని ఏ విధంగా మేము ఫుల్ఫిల్ చేయాలి, వాటిని అంటే ఒక ఆర్థిక శక్తిగా ఇవాళ భారతదేశం ఎదుగుతున్నది అని చెప్పి భావిస్తున్నప్పుడు ఆ భారతీయుల్లో చాలా వరకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. కనుక ఆ మనోభావాలకు అనుగుణంగా ఒక ప్రజాహిత పాలనని ప్రజలకు అందివ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ భారత్ మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మాత్రమే 1969 నుండి 2014 సంవత్సరం వరకు చేరువు కాగలిగారు. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ఆయన జన్ధన్ యోజన ఖాతాలని తెరిపించారు, ఇవాళ దేశంలో పేదవాడు చాలా వరకు కూడా దగ్గర 32 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఇవాళ పేదలు తెరిచారు కేవలం 5 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా మహిళల జీవితాలకి ఇవాళ భరోసా లేదు, అంటే ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ అయినా కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి పురుషుడి పేరున చాలా వరకు ఉన్నటువంటి విషయం సర్వేలన్నీ కూడా చెప్పాయి. కనుక ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్ష యోజన ఇవన్నీ కూడా మహిళలకి పెద్ద పీట వేస్తూ ఇంట్లో ఉన్నటువంటి సోదరుడు కూడా ఏమని చెప్పారు, అయ్యా బాబు సోదరి నీ ఇంటికి నీకు రాఖీ కట్టడానికి వచ్చినప్పుడు నువ్వు చీరా సార పెట్టిన అవసరం లేదు, ప్రతి సంవత్సరం రక్షాబంధనం రోజున ఆ సోదరిమణి పేరు మీద నువ్వు 12 రూపాయలు కానీ 330 రూపాయలు కానీ ఇన్సూరెన్స్ కట్టు, ప్రీమియం చాలు అని చెప్పారు. అంటే మహిళలకి వేస్తున్నటువంటి మహిళాభివృద్ధికి, మహిళల యొక్క గౌరవానికి వేస్తున్నటువంటి పెద్దపీట. మరుగుదొడ్ల నిర్మాణం ఇవాళ మహిళల యొక్క ఆత్మగౌరవానికి సంరక్షణగా ఇవాళ మరుగుదొడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అదేవిధంగా ముద్ర యోజన, చిరు వ్యాపారస్తులు చాలా వరకు కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా లోన్స్ అందించేటువంటి విషయం. అదేవిధంగా ఉజ్వల యోజన, నేటికి కూడా భారతదేశం ఇంత గొప్పగా ఎదుగుతున్నది అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకున్న కట్టిపుల్లల మీద ఇంకా వంట చేసుకునేటువంటి మహిళలు ఉన్నారు, దానివల్ల వారి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని స్వయంగా తన తల్లిని కట్టిపుల్లల మీద వంట చేస్తూ ఆవిడ పడినటువంటి కష్టాన్ని చూసినటువంటి నరేంద్ర మోడీ గారు అటువంటి కష్టం ఏ మహిళ కూడా పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఉజ్వల యోజన, ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం. ఇంతవరకు రాష్ట్రం ఏం చూసాం, దీపం పథకం చూసాం, అంటే కనెక్షన్కి కొంతమేరకు డబ్బు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అసలు కనెక్షన్ కోసం డబ్బు లేకుండా ఉచితంగా ఇవాళ మహిళలకి గ్యాస్ కనెక్షన్ అందించేటువంటి పరిస్థితి, అటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. సో ఇటువంటి అనేకం ఇంకా చెప్పుకుంటా పోతే మనకున్నటువంటి సమయం చాలదు. కనుక సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులకి సమాధానంగా అనేక పథకాలు కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కేబుల్ ఆపరేటర్లు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావును కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను త్వరితంగా పరిష్కరించాలని కేబుల్ ఆపరేటర్లు మూర్తి, చిట్టిబాబు, వెంకటపతిరాజు విజ్ఞప్తి చేశారు. తగ్గించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మీ ద్వారా ట్రాయిలో ఒక అన్యాయం జరిగింది సార్. ఒక్క విషయం చేసుకుంటే మీకు తీసుకొచ్చిందో రాజు 180 రూపాయల నుంచి 200 రూపాయలు ప్రతి కుటుంబానికి 400 ఛానల్స్ ఉన్న ప్యాకేజీని అందించేయగలిగే ఒకసారి ఈ ట్రాయ్ అనే నిర్ణయం వల్ల ఈ 400 ఛానల్స్ని విడగొట్టి ప్యాకేజీలు అనే రూపంలో 50 కేంద్ర ట్రాయ్ ఎవరైతే ఒక డిజిటల్ హ్యాండ్ పెట్టుకొని మాకు సప్లై చేశాడో మేము 32 నుంచి ఉంటే మధ్యలో వచ్చారు సార్. ఎంఎస్సీలు అనేవాడు ఈ ఛానల్స్ వాళ్ళు అయితే మొదటి నుంచి క్యారింగ్ ఫీజులో ఉందో 50% మాకును 45% ఇది దీన్ని ఏమంటే మేము నెగోషియేట్ దుష్ప్రచారం ఏదో గవర్నమెంట్ చేసేసింది ప్రభుత్వం చేసింది గవర్నమెంట్కి ట్రాయ్కి ఎటువంటి సంబంధం లేదండి. ట్రాయ్ ఇందాక వారు చెప్పినట్టుగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ, అంతేకాని దాంట్లో గవర్నమెంట్కి ఎటువంటి గవర్నమెంట్ కూడా మీలాగా సూచనలు చేయవచ్చు. మీరు ఏ విధంగా వచ్చి వారు చెప్తారు మీ సూచనలు మీకు మీరు బాగా చేసినట్టు మేము చేయవచ్చు. అనేది లేనిది వారి ఇష్టం, అర్థమైందా మీకు? కానీ ఈ దుష్ప్రచారం మాత్రం ఏం జరుగుతుంది, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసేసి అది మీ మీద కూడా బాధ్యత ఉంది. 9 మందితో మరొక పాత్రధారి మాత్రమే 30 మంది కూర్చొని నిర్ణయం చేసుకుంటారు. రేపు స్టేట్ కౌన్సిల్, రేపు జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ఉంది.
దానిలో ఎవరన్నా ఇద్దరు మీరు మంత్రి గారు వచ్చినప్పుడు లెక్క ఇచ్చుంటే బాగుండేది. మూడింటి చెప్పారు ఎందుకంటే ఏ స్టేట్ నుంచి ప్రపోజల్ వచ్చినా నాకు తెలిసి ఇది పెద్ద విషయం కాదు, దీని వల్ల పెద్దగా ఆదాయం వస్తుంది. అన్ని బేసిక్ ఛానల్స్ వస్తున్నాయి, కొంతమంది దానికి కూడా హ్యాపీగానే ఉన్నారు. దానివల్ల మీ ఓవరాల్ ఇన్కమ్ తగ్గే అవకాశం ఉంది, అది నేను తప్పనిసరిగా గమనిస్తున్నాను. షేర్ ఎక్కువ కట్టమని మీరు ఇంతకుముందు అంతకంటే ఎవరు ఏమి లేదు. మీరు కట్టుకొని 10 రూపాయలు మేము మీకు ప్రోగ్రామ్ ఇచ్చినందుకు ఫండ్ అనేవాడు అంటూ ఈ రోజున వచ్చేటప్పటికి 60-40 వాళ్ళకి ఏసీ రూమ్ తప్పితే ఈ ఒక్క మాట వినండి, వాళ్ళకి ఏసీ రూమ్ లో కూర్చొని ఉంటారు సార్. ఇక్కడ గ్రౌండ్ లో ఇల్లు తెగాల్సిన నగరంలోని మంగమూరు రోడ్లో జరిగిన యాక్సిడెంట్లో 2 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని వెనక వైపు నుండి వస్తున్న బస్సు ఢీకొనడంతో వీరిని రిమ్స్ తరలించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా తరిమి కొట్టాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఏ సురేష్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని బండ్లమెట్లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో సురేష్ పాల్గొన్నారు. భారత సైనికులపై పాకిస్తాన్ దొంగ దెబ్బతీయటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. భారత్ కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ కొట్టుకుపోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకపాటి మాలాద్రి, లింగరాజు, మటంపల్లి పావని కుమార్, నక్కా మహేష్, రావి వెంకట సుబ్బారావు, షేక్ మహబూబ్ బాషా, షేక్ షాకీర్, వేల్పుల క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారిని కోరుచున్నాం, పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలని ఒంగోలు ప్రజానీకం అందరం ఏకకంఠంతో కోరుకుంటున్నాం. నిజంగా ఇది భారతదేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఈరోజున భారతదేశం పైన జవాన్ల పైన దాడి చేయించడం నిజంగా హేయమైన చర్య. ఏదైనా సరే మీకు పాకిస్తాన్ కానీ ఇతర దేశాలకు కానీ నేరుగా యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఏదైనా సరే నేరుగా ఎదుర్కోవాలి, ఏ సమస్య అయినా సరే. ఈ విధంగా దొంగచాటున దొంగ దెబ్బతోటి ఆత్మహుతి దాడులతోటి భారతదేశంలో ఉన్న సైన్యాన్ని దెబ్బతీయాలని మీరు కానీ చూస్తే ఇది నిజంగా భారతదేశం సహించదు. భారతదేశం కన్నీర ఒక్కసారి చేస్తే ఈ పాకిస్తాన్ ఒక్కసారి నశించుకుపోయింది, కొట్టుకుపోయింది. అలాంటిది మానవ దృక్పథంతో దేశ లౌకిక వ్యవస్థలో ఒక దాడులు అనేది హేమన్ చేరిగా భారతదేశం భావిస్తుంది కాబట్టి ఈ రోజున పాకిస్తాన్ అలా బతికే ఉంది. లేకుంటే ఈ రోజున భారతదేశంలో ఉన్న మిలిటరీ దళాలు కానీ సైన్యం కానీ ఈ రోజున పూనుకుంటే ఇలాంటి ఉగ్రవాద సమస్యల్ని ఏక ఒక్క దెబ్బకే నిర్మూలించగలము. పాకిస్తాన్ మీద తిరగబడే సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని భారత్కు గుర్తు చేయడం, ఒక దేశ సైనికుల మీద దాడి జరగడం తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలో ప్రశాంతంగా జీవించాలంటే ముష్కర్ల దాడి తప్పనిసరి అయినటువంటి విషయాన్ని యావత్ ప్రధానమంత్రి గుర్తించాలి. భారతదేశ పౌరులకు ప్రశాంతంగా జీవనాన్ని జీవనం సాగే విధంగా భారతదేశంలో రక్షణ కల్పిస్తున్న జవాన్లపై దాడి జరగడాన్ని ముష్కరులను తీవ్రంగా ఖండిస్తూ ఏపీఈజే జిల్లా అధ్యక్షులుగా నేను అమరవీరులకు నివాళులు అర్పిస్తూ. ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర ఈరోజు అనంతపురం జిల్లా మడకశిరలో పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ప్రారంభించారని, ఈ యాత్ర ఈ నెల 22న ఒంగోలుకు చేరుకుంటుందని డిసిసి అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధాకర్ రెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వకుండా 5 కోట్ల మంది ప్రజల్ని నరేంద్ర మోడీ మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శులు యాదాల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు షేక్ రసూల్, వేమా శ్రీనివాసరావు, తుమ్మల సుబ్బారావు,
ఎల్లారెడ్డి, బుజ్జి, వెంకట్రావు, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాయాత్రుడు జయప్రదం చేయండి, ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్రుడు. వర్దిల్ లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్దిల్ లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్దిల్ లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు ముద్ర. అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం నుంచి ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు, ఉమెన్ చాంది గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శులు సిడి మేయప్పన్ గారు, క్రిస్టఫర్ గారు, మరి అతిరథ మహారాజులందరూ కూడా ఈరోజు మడకశిర నుంచి ప్రజాయాత్రను ప్రారంభిస్తున్నారు. మరి 22వ తారీఖున 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి వేదిక నుంచి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తిరుపతి వేదికగా 5 కోట్ల ఆంధ్రులకి ప్రత్యేక హోదా మీద భరోసా ఇవ్వడానికి 22వ తారీఖున తిరుపతి వస్తున్నారు. మరి అలాగే 24వ తారీఖున ఒంగోలులో సాయంత్రం 5 గంటలకి ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర ఒంగోలు చేరుకుంటా ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో, మరి దాదాపు 75 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకుంటూ ఈ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర కొనసాగుతూ ఉంది. తమ డిమాండ్లు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని, ఎన్నిసార్లు కోరినా 3వ పే విభజన అమలు పరచడం లేదని, పెన్షన్ కంట్రిబ్యూషన్ అమలు చేయాలని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చేస్తున్న 3 రోజుల సమ్మెలో భాగంగా సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వి వెంకయ్య, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎం చలమయ్య, జిల్లా కార్యదర్శులు జి నాగేశ్వరరావు, మల్లిక్ బాబు, రవికుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ బీఎస్ఎన్ఎల్ లో ఉన్న ఉద్యోగులు అధికారులు అందరు కలిసి కూడా సమైక్యంగా సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెలో ప్రధానమైన డిమాండ్లు 4G స్పెక్ట్రమ్ని ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చి కూడా 3 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వరకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్కి ఇవ్వకుండా బీఎస్ఎన్ఎల్ నష్టాలు పాలయ్యే పరిస్థితికి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. 2వ డిమాండ్, 3rd PRC 17వ ఒకసారి వేజ్ రివిజన్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి అధికారులకి వేజ్ రివిజన్ చేయకుండా కార్యాపరణ చేస్తూ ఉంది. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి అనే ఒక వంకతోటి ఈ వేజ్ రివిజన్కి మొత్తం కూడా 0 ఫిట్మెంట్ కూడా ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. 3వది పెన్షన్ రివిజన్ మా CHU ఆల్ ఇండియా నాయకులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సంస్థకు 4G స్పెక్ట్రమ్ అలాట్ చేయాలని, అలాగనే ఫంక్షనల్ డైరెక్టర్స్గా 5 గురు ఉన్నదాన్ని డైరెక్టర్ ఫైనాన్స్ 5 సంవత్సరాల నుంచి ఫిల్ చేయని డైరెక్టర్ పోస్ట్ని, ఫైనాన్స్ పోస్ట్ని అతి త్వరగా ఫిల్ చేయాలని, అలాగనే ల్యాండ్ 15,000 పార్సిల్స్ ల్యాండ్ పార్సిల్స్ ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని DOT కోరటం అయింది. ఈ క్రమంలో DOT BSNL సంస్థకు నిర్వీర్యం చేస్తూ ఏ ప్రతిపాదనను కూడా, బీఎస్ఎన్ఎల్ పెట్టిన ఏ ప్రతిపాదనను కూడా ఇంతవరకు బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి చేయడానికి ఏ విధంగా సహకరించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి డీఓటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుసన్నలను నడవకుండా బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి సహాయ సహకారాలు పూర్తిగా అందించాలి. మనిషి జీవితంతో ముడిపడి ఉన్న వాహనాలకు ఉపయోగించే టైర్ రీట్రేడింగ్ బటన్పై మా JMJ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. రవాణా వ్యవస్థలో అతి ప్రాముఖ్యమైనది టైరు. అనాది నుండి వాహనాలు పలు ఆకారాల్లో రూపాంతరం చెందినా వాహనాలకు వినియోగించే టైర్లలో అతి స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తే ఆ వాహనాలతో వచ్చే కొత్త టైర్లు అరిగినప్పుడు వాటి స్థానంలో
కొత్తవి కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు వెచ్చించాల్సిందే. కానీ అరిగిపోయిన ఆ టైర్లను రీబటన్ పేరుతో తిరిగి కొత్త టైర్లు మాదిరిగా రూపుదిద్దుతున్న ఈ శ్రామికుల్ని తప్పక అభినందించాల్సిందే. తమ చేతిలో ఉన్న నైపుణ్యంతో అటు వాహన యజమానులకు ఖర్చు తగ్గిస్తూ ఇటు తమ బుక్తికై పాటు పడుతున్న టైర్ రీట్రేడింగ్ తయారీదారులపై మా జేఎంజే న్యూస్ కథనం. నా పేరు అక్బర్ పాషా అండి. ఈ ఆటోనగర్లో మిత్ర టైర్ రీటైలర్స్ మాది. ఈ టైర్ అనేది లారీకి తిరిగి అరిగిపోయిన తర్వాత మా దగ్గర ఈ బటన్కి తీసుకొస్తారు. మళ్ళీ బటన్ చేసినట్టయితే మేము తిరిగి సీల్ టైర్ అంతా లైఫ్ ఇస్తుంటాము. వాడే రబ్బర్ క్వాలిటీని బట్టి కూడా మైలేజ్ ఉంటుంది. టైర్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మేము టైరు రీబటన్ పనికొస్తుందా లేదా అని చెక్ చేస్తాం. చెక్ చేసి రిమార్క్ని చూసుకున్న తర్వాత టైర్ ఓకే అయితే రీట్రేడింగ్కి ఒప్పుకుంటాము. తర్వాత ఆ టైర్ని ఈ ఫైలింగ్ మిషన్ మీద టైర్ మొత్తంగా ముందు ఫైల్ చేసుకుంటాము. శుభ్రంగా ఫైల్ అయిపోయిన తర్వాత టైర్ని రాస్పించేసుకుంటాం. అంటే ఆ టైర్కి ఉన్న గుచ్చుకున్న రాళ్ళు ముళ్ళు మొత్తం తీసేసి ఆ గంటలు గుంటలన్నీ శుభ్రం చేసి ఆ టైర్ని రెడీ చేసుకొని ప్యాచీలు ఉంటే అవి కూడా క్లియర్గా రెడీ చేసుకొని తర్వాత టైర్ తీసుకెళ్ళి కోటింగ్ రూమ్లో కోటింగ్ వేసుకుంటాం. కోటింగ్ అంటే సొల్యూషన్ పూయటం. దీన్ని ఫైలింగ్ మిషన్ అంటారు. బఫర్ అవును. టైర్ని శుభ్రం చేసి రాస్పిన్ చేస్తాము. ఆ ముళ్ళు గుచ్చుకున్నాయి రాళ్ళు గుచ్చుకున్నాయి ఇవన్నీ దెబ్బలు అన్నీ క్లీన్ చేసి దాన్ని రెడీ చేసుకున్న తర్వాత కోటింగ్ తీసుకెళ్తాం. అవును, ఈ విధంగా టైర్ రెడీ అవుతుంది. ఇవన్నీ మేము చెక్కినాయి కదండి, టైరు రోడ్డు మీద తిరిగినప్పుడు గుచ్చుకున్న రాళ్ళు అవి. ఈ రాళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ ఆ గుంటల్ని శుభ్రం చేస్తాం. దాంట్లో ఏమాత్రం డస్ట్ ఉన్నా ఈ బటన్ అతుక్కోదు, ఊడిపోయిద్ది. ఎలాంటి డస్ట్ లేకుండా ఇదంతా శుభ్రం చేస్తాము. రాస్పిన్ అంటాము. దీన్ని శుభ్రంగా గాలి కొట్టి క్లీన్ చేసుకున్న తర్వాత కోటింగ్ రూమ్కి తీసుకెళ్ళి ఈ రూమ్లోనే కోటింగ్ వేస్తాము టైర్కి. టైర్ కోటింగ్ చేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆ బెజ్జాలన్నీ ఇందా క్లీన్ చేసి నేను బూట్ చేసి లిక్విడ్ అండి సొల్యూషన్, టైర్ సొల్యూషన్ అది హీట్ ప్రాసెస్లో పనికొచ్చేది. అది ఆ సొల్యూషన్ రాసి ఆరిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా బెజ్జాలు గిజ్జాలు బూట్ చేసి ప్యాచ్లు అంటించి దాని మీద బాండింగ్ అమ్మేస్తాము. ఇలాగా బాండింగ్ అమ్మలేర్ ఈ బాండింగ్ అమ్మేసిన తర్వాత ఆ రబ్బర్ అంటిస్తాము. కవర్ లేదు, ఇది తీసేస్తాము. ఇది బాండింగ్ అమ్ము, ఈ పేపర్ తీసేసి దీని మీద రబ్బర్ అంటిస్తాము. రబ్బర్ అంటించిన తర్వాత అలా రోలింగ్ వేస్తాము. ఇందాకట్లాగా రోలింగ్ వేసిన తర్వాత మళ్ళీ సైడ్ పీసులు కట్టుకొని అబ్బాయి కడుతున్నాడు టైర్ రెడీ చేసుకొని. తర్వాత క్లాత్ వేయాల్సి ఉంటుంది, ఎనాల పేయాల్సి ఉంటుంది, లోపల క్వీనింగ్ బ్యాగ్ వేయాల్సి ఉంటుంది. ఇవంతా అయిన తర్వాత మిషన్కి తీసుకెళ్తాం. హీట్కి ఆగి ఒక క్లాత్ ఉంటుంది. ఈ దీనికి ఉన్న గమ్ము మేము వేసి ఎనాలకి అంటుకోకుండా మధ్యలో ఒక క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ కట్టి దాని మీద ఎనాల పేస్తాం. ఇసుకి సెట్ చేసి మిషన్లో పెడతాం. దీంట్లోనే టైర్లు ఉడకబెట్టేది. ఇది రెండు టైర్ల బౌండరు, ఐదు టైర్ల బౌండర్లు, ఆరు టైర్ల బౌండర్లు కూడా ఉంటాయి. చేసే మిషన్లు ఉంటాయి, ఉంటాయి. ఇది రెండు టైర్లది. ఇదేంటంటే హీట్ బాయిలర్ ద్వారా హీట్ చేసి ఉడకబెడతాము. హీట్ చూపించే గేజ్ ఉంటుంది, గాలి చూపించే గేజ్ ఉంటుంది. టెంపర్ స్టీమ్ మీద ఉడకబెట్టాలి. ఏ టైర్ అయినా సరే టెంపర్ వచ్చేసి 125 నుంచి 150 వరకు ఉండాలి. లోపల మాత్రమే ఉడికిపెట్టాలి, లేకపోతే అది క్యూరింగ్లో తేడా వస్తుంది, బట్టలు ఊడిపోయే ప్రమాదం ఉంది. బట్టలు ఒకసారి రెడీ చేసిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది?
ఇన్ని సంవత్సరాలు నేను పనిచేయదండి. సీల్ టైర్ అయితే 80,000 తిరుగుతుంది, అదే రీబటన్ టైర్ అయితే 60,000 వరకు తిరుగుతుంది. ఇక బళ్ళని బట్టి ఉంటుంది, ఒక్కొక్క సీల్ టైర్ 100,000 తిరగచ్చు. అంటే వీటికి వాటికి అంతా ఒక 15% తేడా, సీల్ టైర్తో సమానంగా ఉంటాయి. ఇక్కడ లోకలే అంతా అమ్ముతున్నారండి ఇప్పుడు. ఇదివరకు అయితే అంత విజయవాడ, ఇప్పుడు ఒంగోలులోనే మా అందరూ మెటీరియల్ ఇస్తున్నారు, అన్ని రకాల మెటీరియల్ ఇక్కడే దొరుకుతున్నాయి. ఇది టైర్ ఉడికిపోయిన తర్వాత బయటికి తీసిన తర్వాత ఇంకా చేసేది ఏమిటండి, చల్లారిన తర్వాత బళ్ళకి వేసుకోవటమే. ఉడికి ఉడికిన తర్వాత బయటికి తీసేస్తాము, చల్లారిన తర్వాత బండి కేసి బిగించుకోవటమే. ఇంకా టైర్ సార్, ఇది మేము బెల్ట్ మధ్యలో బాండింగ్ ఇవ్వడం ద్వారా దీన్ని అంటించాము, అంటించి క్యూర్ చేసాము. ఇది క్యూర్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయింది బండికి బిగించుకోవటమే. ఇప్పుడు దీని మధ్యలో ఇక్కడ ఇందాక మీరు పైన ఒకటి అవును లేర్ వేసాము, బాండింగ్ అమ్మేసాము, అవును అది అతుక్కుపోద్దండి, కనపడుతుంది ఇక్కడ వస్తుంది. అవును ఆ జాయింట్ కనపడకుండా ఉండడం కోసమే, ఆ జాయింట్ కోసం. దీని కింద వచ్చేసి ఇంకోటి ఏదైనా పెడతారా? ఇంకా లేదండి, లేదండి. అదే దీనికి దీనికి మధ్యన బాండింగ్ ఇందాక చూపించాను కదా, వైట్ పేపర్ ఉంది, ఆ బాండింగ్ ద్వారా ఇది అంటుకుంటుంది. అది క్యూర్ అయిన తర్వాత ఇది ఇంక విడిపోదు. రెడీ టైర్ సార్, ఇది 80,000 కిలోమీటర్లు 100,000 కిలోమీటర్లు దాకా తిరుగుతాయండి, తిరుగుతాయండి. దీంట్లో ఏదైనా డిఫెక్ట్స్ వస్తే ఏమొస్తాయి మామూలుగా? అంటే దీంట్లో డిఫెక్ట్ ఏంటంటే అవును క్యూరింగ్లో ఫాల్ట్ ఉంటే ఆ బెల్ట్ లిఫ్ట్ అయిపోయింది, ఊడిపోయింది. అవును తేడా వస్తే రన్నింగ్లో బెల్ట్ ఊడిపోయింది. రెండోది ఏంటంటే టైర్ కూడా తర్వాత కంప్లైంట్లు వస్తాయి, అంటే ఎయిర్ ఫామ్ అయింది టైర్కి రన్నింగ్లో, ఎయిర్ ఫామ్ అయినప్పుడు కూడా బెల్ట్ లిఫ్ట్ అయిపోయింది. అంతే అయిపోయింది. నైంటీ 99% కంప్లైంట్ ఉండదండి మాకు, మా షాప్ తరఫున మాత్రం కంప్లైంట్ ఏదైనా ఉంటే ఫుల్ గ్యారంటీ, అంటే అంతా చెక్ చేసుకునే తీసుకుంటాం. ఒంగోలు ఆటో నగర్లో ఫస్ట్ లైన్ అండి, చౌరస్తాలో మిత్ర టైర్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో ప్రకటించడమే బీజేపీ ప్రధాన కర్తవ్యమని వెల్లడించిన కేంద్ర మంత్రి శుక్లా. తమ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేసిన ప్రకాశం జిల్లా కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్. పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రారంభించిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర ఈ నెల 22న ఒంగోలు చేరుకుంటుందని వెల్లడించిన డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.